అండి, నేను అరుణానంద గారు. ఈరోజు నేను పాస్తా వేద్దామని అనుకుంటున్నా. పాస్తా వేయడానికి మనం అన్ని స్టవ్ మీద ఆల్రెడీ నేను నీళ్లు వేడి చేస్తున్నా. వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెడతా. క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇక్కడ స్టవ్ మీద వాటర్ పెట్టిన, అంటే మన పాస్తా ఉడకడానికి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని పెట్టేసిన నేను దాదాపుగా ఒక పెద్ద బౌల్లో తీసుకున్నా కదా, అందరి కొద్ది పెట్టి ఆ నీళ్ళల్లో ఆయిల్ వేసి ఉంచిన. అయితే పాస్తా వేసినప్పుడు అంత ముద్దలు కాకుండా ఉండడానికి నీళ్ళు దాంట్లో నూనె వేసిన. ఇప్పుడు వేడైన తర్వాత అనలేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు వేడి మనం పెట్టుకున్న వాటర్ వేడవుతున్నాయి. ఇట్లా మసలే టైంలో పాస్తా వేద్దాం. దాంట్లో నూనె వేసినా కాబట్టి అతుక్కోవు, మెల్లగా ఒకసారి కలిపి ఊరుకుంటా. ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం వడగట్టుకొని పక్కకు పెట్టుకుందాం. 5 మినిట్స్లో అయితే ఇప్పుడు పాస్తా వాటర్ వడిసిపోవడానికి ఇట్లా పెట్టిన. ఇక్కడ మనకు పాస్తా వాటర్ అన్నీ వెళ్ళిపోయినాయి. తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్, క్యాప్సికమ్, టమాటా. తర్వాత ఇక్కడ మిరియాల పొడి, టమాటా ప్యూరీ, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదా అవి. ఇక్కడ చూడండి వెల్లుల్లిపాయలు నేను పాస్తా వేయడానికి కట్ చేసి పెట్టిన. అయితే నేను వీడియో షూట్ చేస్తున్నా. నేను పాస్తా వేయడం స్టార్ట్ చేస్తుంటే మా అబ్బాయి వచ్చి నేను వీడియో తీస్తామా అని ఫోన్ తీసుకున్నాడు. ఇది కూడా అక్కడనే ఉంది కానీ నాకు ఆ హడావుడిలో 1 బై 1 వేసుకుంటా పోయినా ఫస్ట్ ఇది వేసేదే ఇది. వాడు దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకున్నప్పుడు నేను వేసేదే ఇది. ఇది మర్చిపోయి అన్నీ వేసేసిన అంత టోటల్ అన్నీ కలిపినాక చూసేసరికి పక్కకుంది. ఒక్కొక్కసారి ఇట్లా కూడా అవుతుంది. అయితే తినేటప్పుడు చాలా అరే ఎంత మిస్టేక్ చేసిన అనిపించింది. కాకపోతే నెక్స్ట్ టైం అన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. సడన్గా నా దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకొని నేను వీడియో తీస్తానేసరికి నేను తొందరలో ఇది వేయలేదు. మళ్ళీ ఇది వేయకపోయినా కానీ ఆ నిమిషం తర్వాత నాకు ఇది జ్ఞాపకం రాలే. 1 బై 1 వేసుకుంటూ పోయినా ఇది పక్కకి రైట్ హ్యాండ్ పక్కకు ఉండే ఇటు వీడియో తీయడానికి ఇటు ఉన్నప్పుడు నేను అవన్నీ ఇవి చూడలేదు. ఇక అంతే మర్చిపోయినా. బెటర్ లక్ నెక్స్ట్ మీరు వెల్లుల్లిపాయలు ఇచ్చేయండి నాలుక చేయకుండా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఇక్కడ ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసిన. నేను చేసే పాస్తా ఎంత ఉందో చూసుకొని అందులో కొద్ది ఆయిల్ వేయాలి. అయితే దీనిలో మనం ఫస్ట్ ఆయిల్ వేడైందన్నప్పుడు వేసేటి ఫస్ట్ వేసేదే వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయల తర్వాత పచ్చిమిర్చి, తర్వాత పచ్చిమిర్చి తర్వాత మనకు ఉల్లిపాయలు. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ లాగా కొంచెం రావాలి. తర్వాత క్యారెట్లు, క్యారెట్లు కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి క్యారెట్ వేసి, తర్వాత క్యాప్సికమ్, టమాటా. అవి వేసిన తర్వాత టమాటా అవి మంచిగా మగ్గినాయి అన్నప్పుడు టమాటా ప్యూరీ వేసుకొని, తర్వాత పాస్తా వేసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత లాస్ట్కు చిల్లీ ఫ్లేక్స్ను మిరియాల పొడి చల్లుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు అనేది వేసుడు మర్చిపోయినా. పక్కకే ఉన్నాయి కానీ మొత్తం అయ్యేదాకా కూడా నాకు వీటి మీద జ్ఞాపకం లేదు. ఇప్పుడు ఇక్కడ మనము పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, తర్వాత నేను ఇక్కడ క్యారెట్ వేస్తున్నా. క్యారెట్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. తర్వాత ఉల్లిగడ్డ బాగా బ్రౌన్ అయ్యేదాకా కూడా వేయించాలి. మనం కొంచెం ఉప్పు వేసినట్టయితే తొందరగా ఫ్రై అవుతాయి. లైట్ మనకు ఎంత అవసరం ఉందో ఆ ఉప్పు కూడా వేసుకుంటే సరిపోతుంది. వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. తర్వాత క్యాప్సికమ్ మనకు తొందరనే ఫ్రై అవుతుంది. టమాటా కూడా తొందరనే ఫ్రై అవుతుంది. అవి రెండు కూడా వేసి ముక్కలు అనేది మొత్తం మగ్గిపోయినట్టు కావాలి. పచ్చిదనం అనేది ఉండదు ముక్కలలో, అట్లా వేయించుకోవాలి. అయితే ఇక్కడ టమాటా ప్యూరీ ఎట్లా అంటే టమాటాలను ఫస్ట్ మంచిగా ఉడకబెట్టాలి కొన్ని వాటర్ వేసి, తర్వాత చల్లారబెట్టిన తర్వాత మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా అయ్యేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ గ్రైండింగ్ మనకు మెత్తగా లేదు అనుకుంటే మళ్ళీ మనం దాన్ని జల్లడ పెట్టుకుంటే సరిపోతుంది.
ఇక్కడ టమాటో ప్యూరీ అట్లా చేసిన నేను. మళ్ళీ చిల్లీ ఫ్లేక్స్, అవి మనకు ఎండుమిర్చి ఉంటాయి కదా, ఎండుమిర్చిని చిన్న అంటే రెండు రెండు పీసెస్ లాగా చేసి గ్రైండ్ చేయాలి. మొత్తం గ్రైండ్ చేసినప్పుడు అట్లా చిన్న పీసెస్ లాగా అవుతాయి. ఇంకొకటి మిరియాల పొడి. మిరియాల పొడి అనేది మనం మామూలుగా గ్రైండ్ చేసుకుంటాం కదా, అట్లనే సన్నటి పొడిలాగా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వెల్లుల్లిపాయలు సన్నటి ముక్కలాగా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అనేది దీనిలో మెయిన్. కాకపోతే ఈరోజు నేను మిస్ అయినా, నాకు మధ్యలో మర్చిపోయినా, స్టార్టింగ్ వేసేది అది కానీ ఒక్కొక్కసారి ఇట్లా మర్చిపోతాం. అయితే నేను ఇక్కడ ఇప్పుడు చూడండి ఉప్పు వేస్తున్నా. ఉప్పు వేస్తే ముక్కలన్నీ కూడా తొందరగా మగ్గినట్టు అవుతాయి, అందుకని ఉప్పు వేస్తాను. ఉప్పు వేసినాక ఇవన్నీ మగ్గినాయి అనుకున్నప్పుడు మనము ఈ టమాటో ప్యూరీ వేసి, టమాటో ప్యూరీని వేసిన తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత అంత నూనె పైకి తేలినట్టు అవుతుంది. మన కర్రీ ఉడికినప్పుడు పైకి నూనె వస్తాయి కదా, అట్లనే రావాలి. అట్లా అయితే ఇది కరెక్ట్ మనం పాస్తా వేసే టైం అయిందని అర్థం. బాగా వేయించాలి. వేయించినప్పుడు మనకు బాయిల్ అయిన కొద్దీ దాంట్లోకి వెళ్ళి నూనె అనేది పైకి వస్తూ ఉంటాయి. ఆ టైంలో మనము పాస్తా వేయాలి. అయితే ఇక్కడ నేను మొత్తం ప్లేట్లో పెట్టుకొని తినేటప్పుడు ఒక్క వెల్లుల్లిపాయ ముక్క కూడా నాకు వస్తలేదు. ఆ వెల్లుల్లిపాయలు వస్తలేవు అని నేను అనుకున్నా. తర్వాత నాకే రాలేదు కావచ్చు అనుకున్నా. మళ్ళీ చూసేసరికి ఇక్కడికి వచ్చేసరికి స్టవ్ దగ్గరనే ఉన్నాయి. ఒక్కొక్కసారి ఇట్లా మర్చిపోతూ ఉంటాం. నేనైతే ఈరోజు కొంచెం మర్చిపోయినా, అయినా వీడియో అప్లోడ్ చేయాలనుకున్నా. కాకపోతే అంత ఇది చాలా టేస్ట్గా ఉంది. వెల్లుల్లిపాయలు వేయలేదనేది నాకు తెలుసు, కాకపోతే ఇంట్లో తినే వాళ్ళకి తెలియదు కదా. మంచి టేస్ట్ ఉంది కాకపోతే, అందుకే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. కొందరికి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు కూడా ఇట్లా వేసుకోవచ్చు, అట్లా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఉడికిచ్చి పెట్టుకున్న పాస్తాను ఇట్లా వాటర్ అంతా వడిసిపోయేదాకా జాలి గిన్నెలు వేసి పెట్టినా కదా, ఇప్పుడు ఆ పాస్తాను వేసి కలుపుతున్నా. ఇప్పుడు దీనిలో మనము టమాటా ప్యూరీ చేసే టైంలో మనం అవసరం అనుకుంటే బాగా కారం తినే వాళ్ళైతే అందులోనే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇష్టం. మిరియాల పొడి ఎక్కువ వేసుకున్నా కూడా ఆ ఘాటుదనం అనేది వస్తుంది. లేకుంటే అట్లా ప్యూరీలో కూడా మనం ఒకటో రెండో ఎండుమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకుంటే వేసుకోవచ్చు. అది ఎప్పుడు చేయాలంటే మనం టమాటాలు ఉడకబెట్టినాక వేడి ఉంటాయి కదా, ఆ టైంలోనే మనం ఒకవేళ మనం ఎక్కువ మిర్చి చాలదే అని అనుకుంటే ఆ వేడిగా ఉన్న టమాటాలలోనే ఈ పచ్చి ఎండుమిర్చి వేసి ఉంచుకోవాలి. కొంతసేపటికి కొంచెం మెత్తగైనట్టు అయితే వాటితో పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే నాకు ఓన్లీ చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి నేను దానికి సరిపోయేటట్టు చేసిన. మంచిగా ఉంది, సూపర్ టేస్ట్ ఉంది. కాకపోతే ఒకటి మిస్ అయింది, అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్గా. ఇక్కడ చూడండి అట్లా పైకి లాస్ట్కు చల్లుతున్న. ఇంకొకటి దీనిలో మనకు కొత్తిమీర, కొత్తిమీర కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను వేయలే. ఇప్పుడు చాలా టేస్ట్గా ఉండే పాస్తా రెడీ అయింది, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.